హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోదు. ఈరోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను అమెజాన్ షాపింగ్ హాల్తో. సో అమెజాన్లో కొన్ని క్లోత్స్ అలాగే కొన్ని స్కిన్ కేర్ అవి తెప్పించుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను అమెజాన్ షాపింగ్ హాల్తో మేము ముందుకు వచ్చాను. సో అమెజాన్లో నేను కొన్ని కుర్తీ సెట్స్, కుర్తీస్ అండ్ కొన్ని వెస్ట్రన్ వేర్ అన్ని మిక్స్డ్లో ట్రై చేశానండి ఈసారి అయితే నేను. సో అండ్ స్కిన్ కేర్కి సంబంధించి, మేకప్కి సంబంధించినవి కూడా తీసుకున్నాను, అవి మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ నేను మీతో మంచి షవర్ జెల్ షేర్ చేసుకుంటా. చాలామంది అడుగుతుంటారు కదా షవర్ జెల్స్ మంచివి షేర్ చేసుకోండి అని. నేను ఆల్రెడీ చాలా, లైక్ నేను లాస్ట్ నా బాడీ కేర్ వీడియో చూస్తే షవర్ జెల్ నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. దాంట్లో చాలా మంచి రెండు మూడు షేర్ చేసుకున్నాను కదా. సో నేను షవర్ జెల్స్ డిఫరెంట్వి ట్రై చేస్తూ ఉంటానండి. షవర్ జెల్స్ అన్నీ కదా, ఏమైనా డిఫరెంట్వి ట్రై చేస్తూ ఉంటా. బట్ స్మెల్ పరంగా అండ్ నాకు ఎంత బాగా అనిపిస్తుంది అనేది చూసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను దీని గురించి విన్నాను, బాడీ షాప్ స్ట్రాబెరీ బాడీ వాష్. సో ఇది షవర్ జెల్ అనమాట, స్ట్రాబెరీ. ఇది స్మెల్ అయితే నాకు స్ట్రాబెరీ ఎందుకో అంత నచ్చదు, ఏమంత నాకు ప్లెజెంట్గా అలా ఏమనిపించదు. ఏదో ఏదో ఫుడ్ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది, అలాగే వస్తుంది ఇది కూడా. బట్ ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించాను అనమాట. స్మెల్ జనరల్గా స్ట్రాబెరీ స్మెల్ నచ్చే వాళ్ళకి ట్రై చేయొచ్చు. బట్ సో అదనమాట. అండ్ ఇది నేను ఫస్ట్ వన్ తీసుకున్నది స్కిన్ కేర్లో. అండ్ నేను కొన్ని హెయిర్ మాస్క్లు తీసుకున్నాను ఈ మామాయత్ నుంచి. యాపిల్ సైడ్ వెనిగర్ హెయిర్ మాస్క్, రైస్ వాటర్ హెయిర్ మాస్క్ అనమాట. సో ఇవి డబ్బాలు పాడేసానండి, ఏమనుకోవద్దు. దీని బాక్స్లు వస్తాయి, కార్డ్బోర్డ్ బాక్స్లు. సో అవన్నీ తీసి ఓపెన్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకని డైరెక్ట్ చూపించేస్తున్నాను మీకు. నేను ఇవి ట్రై చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఎలా అనిపించింది ఏంటనేది. ఏదైనా బ్లాగ్లో చెప్తూ ఉంటాను కాబట్టి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఇది నెక్స్ట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది లారియల్ నుంచి హైలరానిక్ యాసిడ్ ప్లంపింగ్ క్రీమ్ ట్రై చేస్తాను ఈసారి. ఇవన్నీ నేను తెప్పించుకున్నానండి, ఇవన్నీ నేను ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నా. హెయిర్ మాస్క్లు మాత్రం ఇది సెకండ్ టైం నేను యూజ్ చేయడం. బట్ ఇది నేను ఫస్ట్ టైం తెప్పించుకున్నాను. ఇది చాలా హైప్ క్రియేట్ అయింది కదా ఈ ప్రోడక్ట్ లారియల్ది. సో తెప్పించాను. లారియల్ బ్రాండ్ నాకు నిజంగా చాలా చాలా ఇష్టం. మేకప్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, లైక్ ఐబ్రో పౌడర్ కానీ లిప్స్టిక్స్ కానీ కూడా చాలా బాగుంటాయి. అండ్ నేను దీంట్లో ఎస్సెన్స్ యూజ్ చేశాను, డ్రీమ్ లెంత్ షాంపూ యూజ్ చేశాను, సీరమ్ యూజ్ చేశాను, ఇలా చాలా యూజ్ చేశాను. సో ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం అనిపించింది నాకు, హెలరానిక్ యాసిడ్. నాకు తెలిసినంత వరకు ఇది చాలా స్కిన్కి మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆయిలీ స్కిన్కి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాది ఒక టైప్ ఆఫ్ కాంబినేషన్ ఆయిలీ స్కిన్ అలా అనమాట. సో అందుకని ఒకసారి ఇది ట్రై చేద్దాం అనిపించింది. డే క్రీమ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. నేను ఇది నేను త్వరలో రివ్యూ చేస్తాను నాకు ఎలా అనిపించింది ఏంటి అని. నెక్స్ట్ నేను తీసుకున్నాను డెర్మాకో నుంచి 2% సాలిసిలిక్ యాసిడ్ క్లే ఫేస్ మాస్క్. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి. ఇది నాకు థర్డ్ బాటిల్ అనుకుంటా నేను ఇది తెప్పించుకోవడం. సో ఇది బాగుంటుంది. క్లే అంటే మనకి పింపుల్స్ కానీ లేకపోతే నాకు ఎక్కువగా యాక్నే వచ్చినప్పుడు నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ అది నాకు పోతాయి అని కాదు, బట్ అది కామ్ అవుతూ ఉంటుంది అనమాట స్కిన్. అండ్ నెమ్మదిగా అవి అణుగుతూ ఉంటాయి పింపుల్స్ అనేవి కూడా. సో అందుకని నేను అలాంటి టైంలో ఇది యూజ్ చేస్తూ ఉంటా. సో నేను ఖచ్చితంగా నాకు పింపుల్స్ అనేవి మంత్లీ 1-2 సార్లు పక్కా వస్తాయి. సో కాబట్టి అలాంటి టైంలో యూజ్ చేసుకోవడానికి అని చెప్పి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇది నెక్స్ట్ వన్. ఇంతటితో నా స్కిన్ కేర్కి సంబంధించిన ఐటమ్స్ అయిపోయాయి. అండ్ నేను ఇప్పుడు నేను మీకు క్లోతింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్లోతింగ్ నేను తీసుకున్న చూపిస్తాను. నేను ఎక్కువ కుర్తీస్, కుర్తీ సెట్స్ ఇవే తీసుకున్నానండి రీసెంట్ టైమ్స్లో. ఎందుకో తెలీదు, అవి యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా నాకు కుర్తీ సెట్స్ లేకపోతే ఫ్రాక్స్. బిఫోర్ మంత్ చూసారు కదా మీరు, యూట్యూబర్స్ చూస్ మై అవుట్ఫిట్ అని చెప్పేసి ఒక వీడియో చూసాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేసేయండి ప్లీజ్. కొంచెం చూసేసేయండి మా కోసం. సో బాగుంది, ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. ఏమి మీకేమి నచ్చకుండా అయితే ఉండదు, చూస్తే మాత్రం నచ్చుతుంది. చాలామంది మీ ఫేవరెట్ యూట్యూబర్స్ అందరూ ఉంటారు దాంట్లో, చూడాలనుకుంటే చూడండి. అందరూ ఆల్మోస్ట్ నాకు ఫ్రాక్స్ సెలెక్ట్ చేశారు కదా. సో అప్పటి నుంచి కూడా నాకు ఫ్రాక్స్ మీదకి వెళ్ళింది అనమాట. సో ఫ్రాక్స్ నేను తక్కువ వేస్తున్నాను, ఫ్రాక్స్ ఎక్కువ వేస్తున్నాను అని చెప్పేసి అవి కూడా ట్రై చేసేయాలనిపించి అవి కూడా స్టార్ట్ చేశాను. అవి చూస్తూ ఉంటాను అనమాట, ఎప్పుడు చూసినా ఎక్కడ ఏం బాగుంటున్నాయి అనేసి. సో నేనైతే ఇప్పుడైతే ఫ్రాక్స్ ఏం లేవు నా దగ్గర, బట్ నేను ఇప్పుడైతే కుర్తీ సెట్స్ షేర్ చేసుకోబోతున్నా. ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి నాకు అమెజాన్లో. సో ఇవన్నమాట. సో ఫస్ట్ కుర్తీ సెట్ ఇది. ఇది క్రేప్ మెటీరియల్ అండి, పైన ఇక్కడ వర్క్ లాగా వస్తుంది. అండ్ మనకి ఇదేంటంటే చూడ్డానికి ఏదో అంబ్రెల్లా మోడల్ లాగా అనిపిస్తుంది అనమాట. అంబ్రెల్లా మోడల్ లైక్
ఇది అనార్కలి లాగా, కానీ అనార్కలి కాదు, నార్మల్ కుర్తీయే. బట్ ఇక్కడ మనకి ఇక్కడ కుచ్చిల్లాగా ఇచ్చారు, ఇక్కడ కుచ్చిల్లా ఇచ్చారు అనమాట. దానివల్ల మనకి ఏదో అనార్కలి మోడల్లా అనిపిస్తుంది, బట్ ఇది నార్మల్ కుర్తీయే, స్ట్రైట్ కుర్తీలాగే ఉంటుంది అనమాట. అండ్ మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా వచ్చింది, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, అందుకని తీసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ ఒక 500 బిల్లో అని కొట్టగానే ఇదే వచ్చింది, సో ఇదే తీసుకున్నాను. బాగుంది, కలర్ కూడా బాగుంది, అసలు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. కాటన్ కాదు, బట్ ఈ ఫ్యాబ్రిక్ నాకైతే ఫేవరెట్ అనమాట, ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే వీటికి ఎక్కువ మనం ఐరన్ చేయాలి, లేకపోతే అది ఇది ఏముండదు, మెయింటెనెన్స్ ఏముండదు అనమాట. దీనికి నార్మల్గా వాష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో కలర్ కూడా చాలా బాగుంది, నేను ఇక్కడ వేసుకుని కూడా చూపిస్తూ ఉంటాను, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ వన్ నేను తీసుకున్నది. నెక్స్ట్ ఇది తీసుకున్నా, మీకు ఇది తెలిసే ఉంటుంది కదా, నేను లాస్ట్ వీడియోస్లో ఇది వరకు ఒక 1 ఇయర్ అయిపోయి ఉంటుందేమో అప్పట్లో తీసుకునేదాన్ని ఇలాంటి కుర్తీస్ నేను. సో చాలా బాగుంటాయండి, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నేనైతే ఎక్కువగా ఏంటంటే దాన్ని ఏమంటారు, ట్రావెలింగ్ టైంలో లేకపోతే నాకు ఎక్కువ రెడీ అవ్వాలి అని అనిపించలేనప్పుడు, కంఫర్ట్గా ఉండాలనిపించినప్పుడు ఇలాంటివి వేసుకుంటాను. సో సిమిలర్ మోడల్లో నేను పింక్ ఏదో వాడాను, పింక్ కలర్ అనుకుంటా. ఇక్కడ పింక్ వస్తుంది, ఇక్కడ బ్లాక్ వచ్చింది కదా, పింక్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుండేది అసలు. సో అది వాడి అరగదీశాను అనమాట, ఫుల్ దాన్ని బాగా అరగదీశాను. ఆ కుర్తీస్ అన్నీ కూడా ఈ టైప్ మోడల్లో తీసుకున్నవి, సో అవైతే ఇప్పుడు లేవు, తీసేశాను. సో అందుకని ఇంకా ఇంకొకటి తీసుకుందాం అనిపించి ఈసారి మళ్ళీ ఇంకొక ట్రై చేశాను కొన్ని. సో ఇది నెక్స్ట్ వన్. ఇవేంటంటే మనకి 300 ఆ ప్రైస్ రేంజ్లోనే వచ్చేస్తాయి, చాలా బాగుంటాయి, క్లాసీగా ఉంటాయి అనమాట వేసుకుంటే కూడా. అండ్ ఇది కూడా నేను ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 300-500 లోపే, 500 అని కొట్టగానే వచ్చినవన్నీ ఇవి. సో అవే తీసుకున్నాను. సో ఇదన్నమాట నెక్స్ట్. ఇది కాటన్ అండి, చాలా లైట్ ఉంది. యాక్చువల్లీ మెటీరియల్ అయితే కొంచెం పల్చటగానే ఉంది, కాకపోతే బ్లాక్ కాబట్టి ఏమంత ఇబ్బంది ఏమి అనిపించదు వేసుకుంటే. సో దీని మీద మనకి అంతా కూడా ఇలాగ ఫ్లోరల్ లాగా మొత్తం ఎల్లోతో మనకి ప్యాటర్న్ వచ్చిందనమాట. సో మీరు ఒకవేళ కనుక అమెజాన్ సర్చ్ చేస్తే, సర్చ్ చేసిన వెంటనే మీకు కుర్తీస్ అండర్ 500 అని కొట్టండి, సర్చ్ చేసిన వెంటనే ఇవే వస్తాయి. సో అవే తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ చూసిన వెంటనే నాకు బాగా నచ్చాయి. అండ్ సైజెస్ నేను మెన్షన్ చేయలేదు కదా, సో సారీ. నేను ఇది అయితే ఖచ్చితంగా మీడియం తీసుకుని ఉంటాను, ఎస్, ఎందుకంటే ఇవి కంఫర్టబుల్గా ఉండాలనే కొనుక్కుంటాను కదా. సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తీసుకోను నేను, ఇది కూడా నేను మీడియమే తీసుకున్నాను, ఓకే. అండ్ నెక్స్ట్ ఇది అహికా బ్రాండ్ అండి, ఇది కూడా నేను మీడియం తీసుకున్నా, ఎస్ మీడియం తీసుకున్నా. ఇది కూడా అన్నీ మీడియమే కదా, ఎందుకు చెప్పడం అంటే అన్నీ మీడియం తీసుకోను. 36 తీసుకుంటా, ఎస్లో 36 ఉంటే ఎస్, లేకపోతే ఎంలో 36 ఉంటే ఎం అనమాట. నెక్స్ట్ ఇది, ఇది కూడా అంతే, సేమ్ బ్రాండ్, ఇది కూడా అహికా బ్రాండ్. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, బట్ ఆ క్లాత్ కంటే ఈ క్లాత్ కొంచెం మందంగానే ఉంది చెప్పాలి అంటే. అంటే ఆ క్లాత్ కొంచెం లైట్గా అనిపించింది అని చెప్పాను కదా, పల్చడిగా, ఇది కొంచెం మందంగానే అనిపించింది. సో లెంత్ అది కూడా బాగా వచ్చిందండి, ఓకేనా. అండ్ ఇది కూడా నేను సైజ్ మీడియమే తీసుకున్నాను, సేమ్ బ్రాండ్ కాబట్టి, ఓకే. దీని మీద ఏంటంటే సెల్ఫ్లో మనకి ఇలా ప్రింట్లా వచ్చింది, రెడ్లోనే రెడ్ ప్రింట్ వచ్చింది, ఏమి మనకి వర్క్లా అయితే రాలేదు అలా అని చెప్పేసి, డిజైన్ ఏం ప్లెయిన్ రాలేదనమాట. చాలా నీట్గా ఉంది వేసుకుంటే, కలర్ కూడా చాలా మంచి కలర్ కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు. సో మంచి చిల్లీ రెడ్లా వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట చూడండి, ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, 500, అన్ని 500 బిలో అండి. నేను చూపించినవి రోజు అన్నీ కూడా, ఇది జియా బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్లో ఎక్కువ క్రేప్ మెటీరియల్ ఉంటాయి, బట్ సెట్స్లా వస్తాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయి ఇంకా. సో నేను మీకు లాస్ట్ టైం మింత్రా హాల్లో చూపించాను కదా, ఆ మింత్రా హాల్లో కూడా ఉంటాయి, కావాలంటే చూడండి. జియా బ్రాండ్లో కొన్ని సెట్స్ ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి. సో మింత్రాలో కూడా తీసుకున్నాను నేను ఈ బ్రాండ్లో, అందుకని ఇది ఇక్కడ కూడా ట్రై చేశాను అనమాట అమెజాన్లో. కలర్ నాకు బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా మనకి ఇక్కడ ఇలా గోల్డ్ వర్క్, గోల్డ్ ప్యాటర్న్లా వచ్చిందనమాట, గ్రేతో, డార్క్ గ్రేతో. ఇదిగోండి, అండ్ దీనికి బాటమ్ గ్రే కలర్ వచ్చిందనమాట. నాకు చాలా నచ్చింది ఇది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది, వేసుకుంటే కూడా చాలా బాగుందండి. ఇది చూడ్డానికి లుక్ వైజ్ కూడా చాలా నీట్గా అనిపించింది, లైట్ కలర్ కదా, చాలా బాగుంది. సో ఇదే నా లాస్ట్ పీస్ అనమాట. దీనిలో నేను స్మాల్ తీసుకున్నాను, ఎస్ దీంట్లో నేను స్మాల్ తీసుకున్నాను, ఈ బ్రాండ్లో నాకు స్మాల్ సరిపోతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. సో అది నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, మీకు ఏం నచ్చింది కుర్తీస్లో, ఏం నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నాకు ఏది బాగుంది అని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వేసుకుని అన్నీ చూపించాను, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. పర్చేస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి, చాలా 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 బాగున్నాయి అన్నీ కూడా. అండ్ మంచి లైక్
చాలా అంటే క్వాలిటీ బాగున్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చిన కుర్తీ సెట్స్ ఇవన్నీ. సో ట్రై చేస్తే చేయండి. అంతే కుర్తీ రోజు వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయ, కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దాని ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు అందేస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ని కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బై, స్టే సేఫ్ అండ్ కీప్ షేరింగ్ లవ్.